केंद्र राष्ट्रालु अवलंबिस्तुन्न तीरुपै व्यतिरेकिस्तु एआईटीयूसी नायकुलु कल्लकु नल्ल बैजुलु कट्टुकुनी निनादालु चेस्तू निरसनलु तेलिपारु। कडप जिल्ला पोरु मामिल्ल पट्टणंलोनि अंबेडकर् सर्किल वद्द एआईटीयूसी जिल्ला कार्यदर्शि पिडुगु मस्तानु, पोरु मामिल्ल सीपीआई मंडल कार्यदर्शि रविकुमार, सीपीआई मंडल अध्यक्षुलु महम्मद रफी सोमय्यलु मात्लाडुतू केंद्र प्रभुत्वं कार्मिकुल चट्टालनु सवरण आपालनी, 8 गंटल पनि दिनालु कोनसागिंचालनी, डीजिल पेट्रोल धरलनु तग्गिंचालनी वारन्नारु। అదే విధంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి రైతుల నడ్డి విరిచేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వారన్నారు। రైతుల కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు పతనమవుతాయని వారు హెచ్చరించారు। ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి ప్రైవేట్ డీలర్ల ఎరువులు రైతులకు అందించి కమిషన్లకు కక్కుత్తి పడిందని, ఇది దౌర్భాగ్యమైన చర్య అన్నారు। అదే విధంగా టీడీపీ పరిపాలనలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి 600 కోట్ల రూపాయలు ఖాళీ చేస్తే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో 450 కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు తరలించడం సిగ్గుచేటన్నారు। అదే విధంగా ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పిన 450 కోట్ల రూపాయలు తిరిగి జమ చేయాలని అన్నారు। డీజిల్ ధర పూర్తిగా తగ్గించాలి అన్నారు। ఆసర కార్యక్రమంలో మహిళలను ఆదుకుంటున్నానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోజు 14% నుంచి 25% వరకు గ్యాస్ పన్ను భారం వేశారని వారు ఆరోపించారు। ఈ కార్యక్రమంలో ఆటో అమాలి, భవన నిర్మాణ, సివిల్ సప్లై కార్మికులకు సంబంధించిన బెల్లం భాష, కేశవ, ప్రభాకర్, వీరయ్య, రఫీ, సుధాకర్, సిద్ధార్థ, రమేష్, నాయబ్, తదితరులు పాల్గొన్నారు। నిరసన కార్యక్రమాన్ని ఆల్ ఇన్ ట్రేడ్ యూనియన్ గా ఏటీసీ గా మేము చేయడం జరుగుతా ఉంది। దీని ముఖ్య ఉద్దేశము మరి నరేంద్ర మోడీ కార్మికుల చట్టాలను కలరాస్తున్నాడు, కార్మికులకు చట్టాలు మరి చట్టాలను కుదిర్చి మరి కార్మికులు అసలు చట్టాలు లేకుండా చేయడానికి నరేంద్ర మోడీ కంకణం కట్టుకో ఉన్నాడు। కాబట్టి నరేంద్ర మోడీ తీరు వ్యతిరేకంగా మేము ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని పెట్టాము। ఎందుకంటే ఈ రోజు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని మరి ఏ మాత్రం కూడా ప్రజల పక్షాన మరి పరిపాలన చేయడం లేదు। ఒక పక్క మరి కేంద్రము మరి అనేక మంది పేద ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంటే మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి పేద ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంది। ఇందులో భాగంగా మరి లాక్డౌన్ సందర్భంగా కరోనా వచ్చి అందరూ అవసరాలు పడుతూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వము నిన్నటికి నిన్న డీజిల్ పెట్రోల్ వ్యాటును పెంచి మరి డ్రైవర్ల యొక్క నడ్డి విరుస్తూ ఉన్నారు। ఈరోజు మరి డీజిల్ అపరిమితంగా పెరిగిపోతూ ఉంది, ఏమాత్రం కూడా ఖండించిన పాపన పోలేదు। ఎందుకంటే ఈరోజు 2-3 సార్లు డీజిల్ పెట్రోల్ వ్యాట్ పెంచడం చాలా దారుణము, సైతంగా ఉపసంహరించుకోవాలి, అది తీసివేయాలి, లేకపోతే భారీ ఎత్తున ఉద్యమాలు పోరాటాలు మరి జరుగుతాయని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము। ఎందుకంటే ఈరోజు కార్మికులు ఉంటేనే మరి ఇక్కడ పనితనం జరుగుతూ ఉంది, అది లేకుండా మరి తీసేయాలనుకుంటే మాత్రం ఒక్కసారి మరి కార్మికులంతా ఒక్కటే మీ నడి ఇరుస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొమ్మక్కయి రైతులకు కరెంటు మీటర్లు ఇచ్చడము, తర్వాత నల్ల చట్టాలని బయటికి తెచ్చి చట్ట చవరణ చేసి వాళ్ళ నడ్డు విరచడమే కాకుండా అన్నీ ఈ కరోనా వచ్చి 6 నెలలు అయింది, ప్రతి వస్తువు పెట్రోల్ పెరుగుతూ ఉంది, డీజిల్ పెరుగుతూ ఉంది, నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతూ ఉన్నాయి, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాడికి తీసుకుపోతాయి? ఈ కార్మిక సంఘాలను కూడా 40 సంఘాలుగా చేసి వాళ్ళ చట్టాలు కూడా తగ్గిస్తూ ఉన్నారు। కాబట్టి ఈ చట్టాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్పొచ్చి వీళ్లకు తగినటువంటి కార్మికులకు కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ మేలు జరగకపోతే జరగబోయే రోజుల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తారు, అదేకాకుండా రైతులు కూడా తిరుగుబాటు చేస్తారు, వాళ్ళకి అన్ని రకాలుగా కార్మికులకు రైతులకు ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వాలపైన తిరుగుబాటు జరుగుతుంది, అదేకాకుండా సంఘాలన్నీ కూడా పూర్తిగా నిర్భయం చేసి జరగబోయే రోజుల్లో పూర్తిగా బంధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కామ్రేడ్స్।
देशव्याप्त 9 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసనలు కేంద్ర ప్రభుత్వంపై నిరసన జరుగుతున్నాయి. అందులో భాగంగానే పూర్వమెల్ల స్థానిక అంబేద్కర్ సర్కిల్లో ఏఐటిసి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏఐటిసి ఆధ్వర్యంలో అనేక మంది వేల మంది చనిపోయి ఎంతో మంది ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న హక్కులను केन्द्र प्रभुत्म मत 12 గంటల పరిణామం చేసారు. చాలా దౌర్భాగ్యమైన చర్య. 8 గంటలు పనిదినం ఉన్న రోజుల్లో ఎన్నో ఎంతమంది చనిపోయి చెప్పిన 12 గంటలను ఈరోజు 12 గంటలు పెంచడం చాలా దౌర్భాగ్యమైన చర్య. అంతేకాకుండా ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు గంటలు కూరగాయల రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయో పొద్దున ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు సాయంత్రం ఒక రేటు ఆ విధంగా పెరగడము ఎప్పుడే కానీ ఇంతమంది ప్రధానులు మారినప్పటికీ ఏ ఒక్క ప్రధాని కూడా ఈ విధంగా రోజు ఒక రేటు గంటకు ఒక రేటు తీసుకొచ్చిన పాపాన పోలే. రైతులకు ఈ దేశానికి వెన్నుపోయిన రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించి వాళ్లకు వెన్నుభారం మోపరాని కోసమై ఈరోజు వాళ్ళు నడ్డి విడిచేదానికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా రోడ్డు మీద పదిగే రవాణా వ్యవస్థ అయిన ఆటో వాళ్ళు హమాలీలు దౌడు వాళ్ళు వివిధ కార్మిక సంఘాలు అన్నీ కూడా రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిపోయి అసలు బాడుగలకు వెహికల్ పిలిచే పాపాన పోలే. ఈరోజు ఆలివాన్లు ఒక ఆలివాన్ 4 నుంచి 5 రోజుల నుంచి ఈ పూర్వాల పట్టణంలో బాడికి పిలిచిన పాపాన పోలే. అంతేకాకుండా ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి 450 కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కదారిపై మళ్లించి ఆ పెద్ద మళ్లించిన 450 కోట్లు తిరిగి సంక్షేమ బోర్డుకు జమ చేయాలని తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సంక్షేమ బోర్డు నుంచి 600 కోట్ల రూపాయలు మోసం చేసి కరపత్రాలు మొత్తము బస్సులకు వాటికు గచ్చిల రూపంలో వాళ్ళు మోసం చేసి ఈ ప్రభుత్వం మళ్ళీ 450 కోట్లు మోసం చేసింది. ఇప్పటికైనా కానీ కార్మికులకు ఈ దేశానికి వెన్నుకమైన కార్మికులని అన్యాయం చేసేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వెంటనే వెనక్కి తగ్గి కార్మిక పక్షాన నిలబడి కార్మిక చట్టాల సవరణను ఆపి కార్మికుల పక్షాన నిలబడాలని మేము ఏఐటీసీగా జిల్లా సమితి సభ్యులను తెలియజేస్తున్నాం.